అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు అంజనేయ లీడర్ సొల్యూషన్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లో కాస్ట్ ప్యాక్స్ ఎలా తీసుకోవాలో మనం తెలుసుకుందాం లో కాస్ట్ ప్యాక్స్ తీసుకోవాలంటే ముందు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది చాలా మంది తక్కువ అంటే ఒక 150 రూపాయల నుంచి 200 లోపు ప్యాక్ తీసుకోవాలనుకుంటారు కానీ ఆ ప్యాక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా మంది తెలుసులేదు దానివల్ల ప్యాక్ అనేది డబల్ డబల్ తీసుకుంటున్నారు డబల్ తీసుకోవడం వల్ల మీ కాస్ట్ అనేది తగ్గదు ఇంకా పెరుగుతుంది 300 రూపాయలు ఉన్న ప్యాక్ 600 అవుతుంది 400 ఉన్న ప్యాక్ 800 అవుతుంది ప్యాక్ అనేది క్రియేట్ చేసుకోవాలి చిన్న ప్యాక్ ఒక 200-220 రూపీస్ అలా మీకు నచ్చిన ఛానల్స్ పెట్టుకొని ప్యాక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఏ డిజైన్ సరే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చిన్న ప్యాక్ తీసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఛానల్స్ మాత్రం పెట్టుకొని దానికి ఏమైనా పే చేసుకోవాలనుకుంటే మాత్రం మనం ముందుగా చేయాల్సింది ఏ డిజైన్ సరే ఎన్ఎఫ్టీ ప్యాక్ తీసుకోవాలి ఎన్ఎఫ్టీ ప్యాక్ అంటే న్యూస్ ఛానల్స్ తెలుగు ఎన్ఎఫ్టీ అయితే తెలుగు న్యూస్ ఛానల్స్ మాత్రమే వస్తాయి ఓన్లీ తెలుగు మాత్రమే హిందీ ఎన్ఎఫ్టీ అయితే హిందీ న్యూస్ ఛానల్స్ మాత్రం వస్తాయి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వస్తాయి అట్లా ఏ లాంగ్వేజ్లో ఎన్ఎఫ్టీ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో ఎన్ఎఫ్టీ ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ ఎన్ఎఫ్టీ ప్యాక్ కాస్ట్ వచ్చేసి 153 రూపాయలు ఉంటుంది 153 రూపాయలు ఈ 153 రూపాయలు ఎన్ఎఫ్టీ ప్యాక్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు 153 రూపీస్ ప్యాక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన ఛానల్స్ అంటే ఇప్పుడు మీకు నచ్చిన ఏమైనా అవ్వచ్చు జెమినీ కానీ ఈటీవీ కానీ జీ తెలుగు కానీ తెలుగులో అయినా సరే హిందీలో అయినా సరే ఇందులో అయినా సరే ఎన్ఎఫ్టీ ప్యాక్ అనేది కంపల్సరీ తీసుకున్న తర్వాత మిగతా ఛానల్స్ ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో అవి మీకు నచ్చిన ఛానల్స్ ఒక్కొక్క ఛానల్స్ మాత్రమే తీసుకొని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాక్ అనేది క్రియేట్ అవుతుంది మీకు న్యూస్ ఛానల్స్కి వచ్చేసి ఎన్ఎఫ్టీ ప్యాక్ వచ్చేసి 153 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ 153 రూపాయల ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెమినీ ఇప్పుడు జెమినీ ఉందనుకోండి జెమినీకి వచ్చేసి 19 రూపీస్ ఉంటుంది ఈటీవీకి వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది ఇట్లా మా టీవీకి వచ్చి 15 రూపీస్ ఉంటుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా ఛానల్ మీద కాస్ట్ అనేది ఉంటుంది ప్రతి డిష్లో ఉంటుంది టాటా స్కై కానీ జిస్ టీవీ కానీ సన్ డైరెక్ట్ కానీ లేకపోతే బిగ్ టీవీ కానీ వీడియోకాన్ కానీ ఎయిర్టెల్ కానీ జింగ్ డిజిటల్ కానీ ఏదైనా సరే ప్రతి ఛానల్కి కాస్ట్ అనేది ఉంటుంది అట్లా ఎన్ఎఫ్టీ ప్యాక్ అనేది తీసుకున్న తర్వాత మీకు ఏ ఛానల్స్ అయితే కావాలో ఆ ఛానల్స్ మాత్రమే తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఎఫ్టీ ప్యాక్ అండ్ ఇది మామూలు ఛానల్స్ అంటే ఎన్ఎఫ్టీ మీకు టాటా స్కై డిష్కి వచ్చేసి టాటా స్కై మొబైల్ యాప్ ఉంది డిష్ టీవీకి వచ్చేసి డిష్ టీవీ మొబైల్ యాప్ ఉంది వీడియోకాన్కి వచ్చేసి వెబ్సైట్ ఉంది www.videocon.com వీడియోకాన్ ఇన్ఫినిటీ యాప్ ఉంది సండే టూ కూడా మొబైల్ యాప్ ఉంది ప్రతిదానికి యాప్ ఉంది ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ లేదైతే మీ రిజిస్టర్ మొబైల్ మీ సబ్స్క్రైబర్ ఐడి కానీ దానిలో మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఏ రిజిస్టర్ ఏ యాప్ అయినా సరే ఫస్ట్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని ఏ ప్యాక్ ఉందో చూసుకొని ఆ ప్యాక్ అనేది రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత మీరు ఏ ప్యాక్ అయితే యాడ్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఎన్ఎఫ్టీ ప్యాక్ తీసుకున్న తర్వాత తెలుగు ఛానల్స్ కానీ హిందీ ఛానల్స్ కానీ ఏ ఛానల్స్ అని ఫస్ట్ ఎన్ఎఫ్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఛానల్స్ కావాలో ఒక్కొక్క ఛానల్ సెలెక్ట్ చేసుకుని కింద ప్రొసీడ్ అని ఉంటుంది దాన్ని మీరు ప్రెస్ చేస్తే మీ ప్యాక్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ మీరు ఏ ప్యాక్ అయినా సరే ఇట్లా 153 రూపీస్ ఎన్ఎఫ్టీ ప్యాక్ తీసుకొని మిగతా ఛానల్స్ 50 కా 40 కా ఏవైనా ప్రతి ఒక్కరైతే అన్ని టీవీలో ఉన్న ఛానల్స్ అయితే చూడాలి కదా ఎన్ఎఫ్టీ ప్యాక్ న్యూస్ ఛానల్స్ అయితే అందరు చూస్తారు ఎన్ఎఫ్టీ అనేది కంపల్సరీ తీసుకోవాలి మీకు నచ్చిన ఛానల్స్ 2-3 ఛానల్స్ ఉండొచ్చు తెలుగులో హిందీలో అట్లా మీకు నచ్చిన ఛానల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుని దానికి మాత్రమే పే చేయొచ్చు అనమాట అమౌంట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు ఏ డిష్లో అయినా సరే ఎన్ఎఫ్టీ ప్యాక్ తీసుకొని మీకు నచ్చిన ఛానల్స్ యాడ్ చేసుకోండి అలా చేస్తే మీకు 200-180 రూపాయలలోనే ప్యాక్ అనేది క్రియేట్ అయిపోతుంది మీరు అమౌంట్ కూడా ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది డిష్కి సంబంధించి నేను మన ఛానల్లో చేస్తున్నాం మీ ఒక సపోర్ట్ నాకు ఇవ్వమని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పరిచయం చేయండి ఇలాంటి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయమని ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది బూస్ట్ అయ్యి చాలా మందికి గ్రో అవుతుందన్నమాట ఇది మన ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సైనింగ్ ఆఫ్ అంజీ